మహాభారతంలో ఒక అంకం గుర్తుంది కదా, కురుసభకి వచ్చి కృష్ణుడు రాయబారం చేస్తాడు పాండవుల తరఫున. ఆ రాయబారం చేస్తున్నటువంటి సందర్భంలో అతన్ని చంపడానికి దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళు ప్రయత్నిస్తే భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా వారించి దూషిస్తారు. ఏంటి మీరు చేస్తున్నది, రాయబారి మీదకి వెళ్ళొచ్చా, అసలు ఇది క్షాత్రధర్మమేనా, రాజధర్మానికి అవమానించావు నువ్వు అంటూ సభ విడిచిపోతారు. అట్లాంటి పరిస్థితి అక్కడ చూస్తారు. అంటే రాయబారిని ఎప్పుడు ఏమీ చేయకూడదు అన్నటువంటిది ఒక లెక్క. కానీ ఇప్పుడు నక్సలైట్ల రాయబారిని పోలీసులు చంపేస్తున్నారు, పోలీసులు రాయబారిని నక్సలైట్లు చంపేస్తున్నారు, ఇదంతా ఒక పక్కన పెడితే తీవ్రవాదులకి తర్వాత ఈ అరబ్ దేశాలకి లేదా తీవ్రవాదులకి ఖతార్కి తీవ్రవాదులకి వీళ్ళకి మధ్యన రాయబారిగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తిని ఇజ్రాయెల్ చంపేయడం అన్నటువంటి కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. లెబనాన్కి సంబంధించినటువంటి వ్యక్తి బీరుట్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కాల్పులకు గురై చనిపోయాడు. ఇతను ఇరాను సిరియా మధ్యన స్ట్రైక్స్లో ఈ దాడుల్లో చనిపోయాడు. మొహమ్మద్ సరూర్ చనిపోయి ఉన్నట్టుగా కనిపెట్టారు. ఇతను వాస్తవంగా అమెరికా ఇతని మీద ఆల్రెడీ ఆంక్షలు పెట్టింది, ఇతని తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. 2019లో ఇతనికి సంబంధించిన ఫండ్స్ను కూడా ఆపేశారు. ఇతను ఇరాన్ ఐఆర్జీసీ గార్డ్స్కి హమాస్కి మధ్యన మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇరాన్కి సంబంధించిన డబ్బులు తీసుకెళ్ళి హమాస్ తీవ్రవాదులకు అప్పగించేటటువంటి వ్యక్తి. అతన్ని తాజాగా లేపేయడం ద్వారా ఫండింగ్ హమాస్ తీవ్రవాదులకి అందకుండా అడ్డుపడింది ఇజ్రాయెల్.